చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి ఇళ్ళకెళ్లాలంటే చాలా నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోడ్డుని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూస్తే ఇదిగో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మనందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో ఒక వింతగా మనం చెప్పుకుంటాం సెవెన్ వండర్స్ లో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కొన్ని లక్షల మంది వెళ్లి చైనాలో ఉన్నటువంటి ఆ గ్రేట్ వాల్ అని చూసేస్తూ ఉంటారు ఇవాళ మన రాష్ట్రంలో ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ప్రజలందరికీ ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అయిపోయింది విజయవాడ ఎవరు వచ్చినా మన మా ఫ్రెండ్స్ వచ్చారు చెన్నై నుంచి వాళ్ళు మామూలుగా దుర్గగుడి దర్శనాలకు వెళ్లారు ఇంకేంట్రా చూస్తారా మీరు చుట్టుపక్కల చూసే ఇంట్రెస్ట్ ఉందా అంటే అరే ఒక్కసారి ఆ ఫెన్సింగ్ ఏదో కట్టాడండి కదరా మీ సైకో ఏదో ముప్పై అడుగులు ఎత్తుంటుందంట ఇనప కవచం అంట ఇంటి చుట్టూతా ఒకసారి అది చూడాలని అంటే నేను ఆశ్చర్యపోయారే బాబు ఇదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది అంటే పంపించారు వాళ్ళు అరే ది గ్రేట్ ఫెన్సింగ్ తాడేపల్లి ప్యాలెస్ చూసి బాబు ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉన్నారు అక్కడ అంటే ఇదొక నిజంగానే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో కూడా ఈ రకంగా ఇంటి చుట్టూ ఇన్ని ఇన్ అడుగులెత్తులు ఇనప కంచెను కట్టుకుని ఉండరు సరే కట్టుకుంటే కట్టుకున్నాడు ఇదే ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నాడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్ని కోట్లో తెలుసా అండి జీఏడి వాళ్ళు విడుదల చేసినటువంటి అధికారిక సమాచారం మేరకు ఈ ఇనుప కంచె ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ కి మన మాము మన మాజీ ముఖ్యమంత్రి మన మాము ఖర్చు చేసిన ఎంతో తెలుసా అక్షరాల పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు తగలేసి ఇదిగో ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ఇదేం ఆయన సొంత డబ్బులతో కట్టుకోలేదండి ఆయన సొంత జేబుల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయాల పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మన మాము ఈ ఇనుప కంచెన్ కట్టాడు ఆయన ఉండేటటువంటి తాడేపల్లి కొంప జుట్టు